హలో అండి, నమస్తే. నా పేరు నాగమణి. సునంది గార్డెన్లో ఇంతకుముందు టమోటా చెట్టు గురించి పెట్టానండి, ఇట్లా ఫోటో పెట్టాను. అయ్యో అండి, పండుతాండాయి, మాగుతాండాయి, కొన్ని కోతులు పీకేస్తాండాయండి. 1 కిలో ఉంటాయండి ఒకే చెట్టుకు కిలో. ఇంతకుముందు వచ్చేసి కాశాయండి, ఇది 2వ కాపు. ఫస్ట్ కాపు కూడా చాలా వచ్చాయి, ఇది 2వ కాపు. బెండ చెట్లు, కాకర చెట్లు కూడా వేశానండి, కాపు ఉన్నాయి, కాయలు కూడా కాసినాయి. ఇదొక టమోటా 1 కిలో ఉంటాయండి టమోటా. టమోటా కాయలు చాలా బాగా కాసాయండి. దీనికి మిల్లీ బగ్స్ అని వస్తాయి. అప్పుడు మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు బియ్యం పిండి వేడి నీటిలో కాంచి అది బాగా మన సూప్ లాగా తయారు చేయాలండి. సూప్ లాగా తయారు చేసి అందులో వేపాకు కానీ వేప నూనె కానీ వేసి పసుపు వేసి స్ప్రే చేస్తే పోతాయండి. లేదా సద్దెన్నము 4 రోజులు అలాగే పెట్టేయాలి, పులుసు పెట్టాలన్నమాట. సద్దెన్నం మిగిలి ఉంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని 4 రోజులు అలాగే పెట్టి దాంట్లో ఇంగువ పసుపు వేసి స్ప్రే చేసినా కూడా ఉదయం 10:30 మధ్య వేసినామంటే అవి బాగా ఎండకు బాగా బంక కాబట్టి బాగా జిగురుగా ఉన్న అవి జిగురుగా ఉంటాయన్నమాట. మిల్లీ బగ్స్ అవి చీమలు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం స్ప్రే చేసిన దానివల్ల అవి అతకపోయి అట్లానే చనిపోతాయి. బాగా పనిచేస్తుంది సద్దెన్నము. అలాగే పూత దశలో వచ్చినప్పుడు నేను మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. అప్పుడు చెట్లు కూడా చాలా బాగుంటాయి, చెట్లు కూడా బాగుంటాయి. పూత దశలో ఉన్నప్పుడు మాత్రం మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండాలి. నేను కొన్ని మిరప చెట్లు చూపిస్తాను అండి. నేను అందుకే మొత్తం వీడియో పెట్టలేదండి. చెట్లు సిమెంటు అంతా పడిపోయేలా అన్నీ విరిగిపోయినాయండి, చాలా చెట్లు విరిగిపోయినాయి. చిల్లి వచ్చేసి చూడండి ఎట్లా విరిగిపోయినాయో చూడు. ఎన్ని పచ్చిమిరపకాయలు కలిసాయండి, చూడు ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో. చాలా బాగా కాసాయండి మిరపకాయలు. ఇట్లా సైడ్ చూడు 4 కాయలు ఉన్నాయండి, అంతా విరిగిపోయింది. మొక్క అనేది విరిగిపోయింది. ఇంకా టమోటా చెట్లు కూడా చాలా బాగున్నాయి. అంతా ఇవి ఆవాల గింజలు, ఆవాలు వేసాను. ఇది చెర్రీ టమోటో, ఇది చెర్రీ టమోటో. ఇంకా తాడు కట్టాను దీనికి వలన కొంచెం ఇంకా వర్కింగ్గా ఉందండి. చెట్లన్నీ పక్కకు జరిపేశాను అనమాట, వాళ్ళు వర్క్ చేసుకుంటే అంతా సిమెంట్ పడి చెట్లన్నీ పాడైపోయినాయి. మనం ఏమి అనలేం కదండి వాళ్ళకు. ఇది మన ఇంటి మీద కొన్ని కొయ్యలు పెట్టుకోవాల్సింది వచ్చింది కాబట్టి ఇంకా అందుకని చెట్లన్నీ జరిపేశాను. వర్షానికి వాళ్ళు పట్ట కట్టినారు ఆడికి, పట్ట కట్టినా కూడా చెట్లన్నీ విరిగిపోయినాయి. మిరప చెట్లకు మాత్రం స్ప్రే అయితే వారానికి 1 రోజు చేసుకోవాలండి పుల్లటి మజ్జిగ. అందులో మిరపకాయలు కూడా చూడండి ఎంత బాగుండే మిరపకాయలు, చాలా బాగా వచ్చాయండి. నాకు నేను స్ప్రే చేసుకుంటూ ఉంటాను. పూత దశలో ఉన్నప్పుడు పేనుబంక వస్తుంది, పేనుబంక వచ్చినప్పుడు బూడిద కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేస్తే చాలా పనిచేస్తుందండి. ఒకసారి ఒక వీడియో పెట్టి చూపిస్తాను. పుల్లటి మజ్జిగలు ఇంగువ పసుపు కలిపి వేస్తే బాగా పనిచేస్తుందండి, మంచి రిజల్ట్ కూడా వచ్చింది. మా కోతులు కూడా ఎక్కువ వస్తున్నాయండి, టమోటా కాయలు పీచి కింద వేసేసినాయి. ఇది కూడా చెర్రీ టమోటాని ఇట్ట పక్క చూపిస్తాను. ఇందులో చెర్రీ టమోటా కాయలు కాస్తాండవి, ఇదో మాగుతాండవి కొన్ని. ఇవి గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాస్తాయి చెర్రీ టమోటో. దీంట్లో కీర దోశ వేశాను. ఇది మామూలు దోశ ఉంది, కీర దోశ ఉంది, రెండిట్లో ఏది మోల్చేది, రెండు వేసాను, ఏది వస్తుందో ఏమో చూడాలని. టమోటా కూడా ఉంది, అదైతే బెంగళూరు టమాటా అండి. కుండ మీద కూడా సిమెంటేనా, సిమెంట్ అంతా ఇల్లంతా సిమెంటేనండి. ఇది అలనేరు చెట్టు, గింజ పెట్టాను బాగా వస్తుంది.
చూద్దాం కాయలు కాసేది చూడాలని. అంటైతే కాదు పెట్టాను, ఏం చేసాను. ఇవన్నీ మే టమోటా, ఇది వచ్చేసి బీన్స్, బీన్స్ వేసాను బాగా వచ్చింది. చిక్కుడు నేను చూద్దాం వస్తాయా రావా అని రెండు చెట్లే పెట్టానండి. చిక్కుడు బాగా పూత కూడా బాగా వస్తుంది. టమోటా, ఇది కూడా టమోటా అండి, పూత వస్తుంది. ఇది మిరప చూడండి, ఇరిగిపోయిందండి. వెల్వేసి నువ్వులు చేసేటప్పుడు కొయ్యలు పడి ఇరిగిపోయింది టమోటా చెట్టు, అయినా కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం తగులుకొని బాగా వస్తుంది ఇప్పుడు బాగా. పూత కూడా చూడు ఎంత బాగా వస్తుందో, విరిగిపోయింది అయినా బతుకుంది. నేను బతకదేమో అనుకున్నాను. ఇది టమాటా. ఇక్కడన్నీ నేను ఇంతకుముందు బీర కాకర అన్నీ పెట్టి